पवन कल्याण को माटल चेतलु तक्कुवानी विमर्शिंचारु माजी मंत्री पेनी नानी బలంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై కావాలనే బురద జల్లుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. పవన్ తప్పు చేశాడని రుజువైతే కోర్టు అరెస్ట్ చేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ నీ ప్రభుత్వం నడిచినప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు మీ ఇద్దరు జంటగా నడిపిన ప్రభుత్వం ప్రజా సాధికారిక సర్వే పేరుతో డేటా పోగు చేసి ఆ డేటాని హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీకి చౌర్యం చేస్తే దొంగతనంగా ఈ డేటాని వాళ్ళకి పంపిస్తే తెలంగాణ ప్రభుత్వం ఆ డేటా చౌర్యం చేసేటువంటి వ్యక్తులందర్ని కూడా పట్టుకొని అరెస్టులు చేస్తే నోరు లేక మేము దమ్ముగా ఉన్నాం. మేము తప్పుడు పని చేయలేదు. ప్రజాసేవకి కంకణబద్ధులై కమిట్మెంట్ తో ఉన్నాం. వాలంటీర్లు గాని ప్రభుత్వం గాని నీ పిచ్చకూతలు గనక ఉంటే నిజమైతే నీ చేతనేం చేసుకో. నువ్వు బీజేపీ చంద్రబాబు కలిసి సై అంటే సయ్యే నీ ఇష్టం. నువ్వేదో హైదరాబాద్లో తప్పుడు కంపెనీలు పేర్లు చెప్తున్నావు కదా, నీ చేతనేది నువ్వు చేసుకో. మరి చంద్రబాబు నాయుడు ప్రజా సాధికారిక సర్వే పేరుతో నువ్వు నీ చంద్రబాబు నాయుడు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ప్రజా సాధికారిక సర్వేతో మొత్తం అంతా తీసుకున్నారు కదా మీరు. ఆ డేటాని కూడా హైదరాబాద్లో కంపెనీ కమితే కేసీఆర్ గారు పట్టుకుని బొక్కలేశాడు కదా, మరి తెలీదా? అప్పుడు ఎందుకు తీసుకున్నారు ఈ డేటా ఏంటి? నువ్వు నిజంగా నిజాయితీ గలవడు అయితే, నీలో నిజంగా సరుకుంటే, నీలో నిజంగా నువ్వు చెప్పే మాట నిజాయితీతో కూడిందైతే, అమిత్ షాకి నీకు నిజంగా బంధం ఉంటే, మోడీకి నీకు నిజంగా బంధం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం సై. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో చేస్తావా, నీ సిబిఐతో చేసుకుంటావా, నీ చేతనైతే చేసుకో. అన్ని రిస్కులు తీసుకునే మాట్లాడతా అంట. ఏం రిస్కులు తీసుకున్నావు? సినిమాలు వదిలేశాను, నా జీవితం మీకే అంకితం, ప్రజలకే అంకితం, 100 కోట్ల ఆదాయం వదులుకున్నాను సంవత్సరానికి. ఇట్లాంటి సొల్లు మాటలు చెప్పి ఇవాళ శుభ్రంగా 3 పూట్ల సినిమా షూటింగ్లు చేసుకుంటా జాగ్రత్తగా సంపాదించుకుంటున్నావు. అన్నిటికీ రిస్క్ అండి. ఎవడికి రిస్క్? ఏం రిస్క్? ఏమైనా రిస్క్ తీసుకుంటే చంద్రబాబుకు ఉండాలి. ఎందుకని